మిత్రులకు నమస్కారం. మిత్రులారా, నాస్తికులు కిరస్తానీలు హేతువాదులము అని చెప్పుకునేవాళ్ళు తరచూ చెప్పేది ఏమిటంటే, ఈ విజ్ఞానం అంతా తెల్లతోళ్ళోళ్ళే కనిపెట్టారు, వాళ్ళ దగ్గరే జ్ఞానం ఉంది, మనం తెలివైన వాళ్ళం కాదు అని అంటూ ఉంటారు. మరి ఆ తెల్లతోళ్ళు మనకంట తెలివైన వాళ్ళ, చాలా తెలివైన వాళ్ళ. ఒక్కొక్క అంశాన్ని తీసుకుని మనం తీరిగ్గా పరిశీలిద్దామా. మనం ముందుగా సర్ ఐజక్ న్యూటన్ గారితో మన యాత్రని మొదలు పెడదాం. సర్ ఐజక్ న్యూటన్ గారు 1643లో ఇంగ్లాండ్లో జన్మించారు. ఆయన కాంతి మీద, క్యాలిక్యులస్ మీద, సెలెస్టియల్ మెకానిక్స్ మీద కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రీసెర్చ్లు చేశారు. ఆయన 1687లో ప్రిన్సిపియా అన్న పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో యూనివర్సల్ లాస్ ఆఫ్ మోషన్ అండ్ గ్రావిటీ వాటి మీద తన సూత్రాలను వెలువరించారు. ఎప్పుడు? 1687లో. ఈయన ప్రతిపాదించిన వాటిల్లో ఈ గమన సూత్రాలు అన్నవి అత్యంత ముఖ్యమైనవి. మొదటి సూత్రం ఇనర్షియా, అదేం చెప్తుందంటే, ఏ బాడీ ఎట్ రెస్ట్ టెన్స్ టు రెస్ట్ అండ్ ఏ బాడీ ఇన్ మోషన్ టెన్స్ టు స్టే ఇన్ మోషన్ అన్లెస్ అండ్ అన్ అన్బ్యాలన్స్డ్ ఫోర్స్ యాక్ట్స్ అపాన్ ఇట్. అంటే ఒక వస్తువు మీద బయట నుంచి ఎటువంటి శక్తులు పనిచేయనంత కాలం నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది, అట్లాగే మూమెంట్లో ఉన్న వస్తువు మూమెంట్లోనే ఉంటుంది. దీన్ని మనం తెలుగులో జడత్వము అంటాము. రెండవ సూత్రం ఏంటంటే, ఒక వస్తువు గమనంలోని మార్పులు ఆ వస్తువు మీద పనిచేసిన ఫోర్సు వల్ల, దాని దిశ వల్ల ఆధారపడి ఉంటాయని అంటున్నాడు. ఈ మూడవది మనందరికీ బాగా తెలిసింది, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. అంటే ఒక వస్తువు మీద మనం ఒక శక్తిని ప్రదర్శిస్తే కనుక సమానమైన శక్తి మనం ప్రదర్శించిన శక్తికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అని అంటారు. ఇవి న్యూటన్ గమన సూత్రాలు. ఈ సూత్రాలకు సంబంధించి మాంచెస్టర్ యూనివర్సిటీ ఏమంటుందంటే, సర్ ఐజాక్ న్యూటన్ గారు ఈ సూత్రాలను హిందూ గ్రంథాల నుంచి తెచ్చి ఆయన పేరు మీద చెప్పుకున్నారు అని అంటుంది. ఇది ఎంతవరకు నిజం? నిజంగానే మాంచెస్టర్ యూనివర్సిటీ చెప్పినట్టుగా ఐజాక్ న్యూటన్ గారు ఈ విషయాలను హిందూ గ్రంథాల్లోంచి తస్కరించారా? ఎవడో ఎవడి గురించో చెప్తే అక్కడ మనం ఆనందం పడి చంకలు కొట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు కదా. నిజంగా ఈ విషయాలు హిందూ గ్రంథాల్లో ఉన్నాయా లేదా అని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. అలా మనం పరిశీలించుకుంటే ఆచార్య కణాదుల వారు ఈ విషయాలను తమ వైశేషిక సూత్రాలు అనే గ్రంథంలో వివరించినట్లుగా కనబడుతుంది. ఆచార్య కణాదుల వారు రాసిన వైశేషిక సూత్రాల గ్రంథంలో 5వ చాప్టర్లో 1వ అహినికలో 189వ సూత్రం, సంయోగ భావే గురుత్వ పతనం. ఇక్కడ సంయోగ అభావే, సంయోగ భావే, సంయోగం అంటే కాంట్రాక్ట్ విత్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, అభావే అంటే లేకపోవడం. అంటే ఒక వస్తువుకి బయట నుంచి ఎటువంటి ఫోర్సెస్ లేకపోతే గనక గురుత్వాత్ పతనం, గురుత్వాకర్షణ శక్తిలోకి పడిపోతుంది. అంటే నిశ్చలంగా ఉన్నది నిశ్చలంగానే ఉంటుంది, ఒకవేళ మోషన్లో ఉంటే మోషన్లో ఉంటుంది. మరి ఐజాక్ న్యూటన్ గారి ఫస్ట్లా ఏంటి, అన్ ఆబ్జెక్ట్ విల్ బి ఇన్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ అపాన్ ఇట్. మరి రెండు ఒకటే కదా. ఇక్కడ సంస్కృతంలో ఏదైతే ఉందో అది ఇంగ్లీషులోకి మక్కికి మక్కి అనువదించినట్లే ఉంది. తర్వాత అక్కడిదే 190వ సూత్రం చూద్దాం. నో దానా విశేష అభావత్ నా ఊర్ధ్వం నా తిర్యగమనం. చూడండి, నోదానా విశేష అంటే బయట నుంచి ఏదైనా ఇంపల్స్, అభావత్ లేకపోతే నా ఊర్ధ్వం నా తిర్యగమనం అంటే బయట నుంచి ఏ విధమైన శక్తి లేకపోతే గనక వస్తువు ముందుకో వెనక్కో పక్కకో కదలడం అంటూ జరగదు అని చెబుతున్నాడు. మరి న్యూటన్ 2వ సూత్రం ఏంటి, ద రిలేషన్షిప్ బిట్వీన్ అన్ ఆబ్జెక్ట్స్ మాస్ అక్సెలరేషన్ అండ్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. అంటే అర్థం ఏమిటి, ఒక వస్తువు మీద పనిచేసిన ఫోర్సు ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు ఆ వస్తువు కదలికలోని వేగము, ఈ రెండిట్లకి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే అదే ఇది అని క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక 191వ సూత్రం, ప్రయత్న విశేషాత్
నుదాన విశేష. ఫర్ ఎ పర్టికులర్ యాక్షన్ దెర్ ఈజ్ ఎ పర్టికులర్ రియాక్షన్. మరి న్యూటన్ గారి మూడో గమన సూత్రం, యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ అపోజిట్. అంటే న్యూటన్ గారు ఏవైతే గమన సూత్రాలు చెప్పి ప్రశస్తి పొందారో అవన్నీ కూడా ఆచార్య కణాదుల వారు ఆయనకంట ఎంతో ముందు చెప్పారు. ఎంతో ముందు అంటే సుమారుగా ఆయనకంట ఎన్ని సంవత్సరాల క్రితం ఒకసారి చూద్దామా. దీని మీద మనం ఎక్కువ బుర్ర పెట్టద్దు. ఇక్కడ చూడండి లాస్ట్ లైన్లో, థియరీ ఆఫ్ పరమాణు వాజ్ ఫార్ములేటెడ్ బై ఆచార్య కణాద్ 2500 ఇయర్స్ బిఫోర్ ది డాల్టన్ థియరీ. అంటే దానికి 200 కలుపుకోవాలి. సరే పక్కన పెట్టండి, రౌండ్ ఫిగర్గా 2500 సంవత్సరాలే అనుకుందాం. 2500 సంవత్సరాల క్రితమే మహర్షి కణాదుల వారు చెప్పారు. 2500 సంవత్సరాలకు ముందు ఆచార్య కణాదుల వారు ఈ విషయాన్ని చెప్పారు అంటే ఇటువంటి విజ్ఞానం మరింత ఈ ప్రాంతంలో విలసిల్లింది అని మనం అనుకోవాలి. అంతేకాకుండా అప్పుడు చెప్పిన కణాదుల గారు అప్పుడు చెప్పిన ఈ విజ్ఞానం అప్పటి జ్ఞానులందరికీ సుపరిచితమై ఉంటుంది. ఆ రోజుల్లో అంత విజ్ఞానం ఉంది కాబట్టే ఆ రోజుల్లో అంగళ్ళ రత్నాలు అమ్మారు. ఆ విలాసాన్ని చూసే ఆ పశ్చిమ దేశాల నుంచి వాళ్ళు ఇక్కడ రావడానికి ప్రయత్నించారు. ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ నాస్తిక హేతువాదు మిత్రులు, ఇదంతా హంబక్కు, ఈ పుస్తకాలు అనేవి లేనే లేవు, ఇవి తర్వాత కాలంలో తయారు చేసినవి. నిజంగా గనక ఇంత విజ్ఞానం ఆ రోజుల్లో ఉంటే మరి యూరప్ వాళ్ళు దీనిని ఉపయోగించుకోవడానికి ముందే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు కదా అని సొల్లు కబుర్లు చెప్పచ్చు. ఆ రోజుల్లో ఉన్న ఆ విజ్ఞానాన్ని అంతా అప్పటి జనజీవనంలో వాడుకునేవారు. అయితే ఇటువంటి విజ్ఞానం ఉన్న గ్రంథాలన్నిటినీ తగలెట్టేశారు తురుష్కులు. భారతీయులు 1000 సంవత్సరాలుగా బానిసలుగా బతికారు. ఎప్పుడూ కూడా పాలకుల కంటే పాలితులు తెలివైన వాళ్ళగా ఉండడానికి వీల్లేదు కాబట్టి భారతీయుల విజ్ఞానాన్ని భారతీయులు ప్రకటించకుండా దాన్ని ఎలాగే తస్కరించి వాళ్ళు ప్రకటించుకుని వాళ్ళు సంపదను పోగు చేసుకున్నారు. మిత్రులారా, భారతదేశంలోని వైజ్ఞానాన్ని సైన్స్ని ముందు ముందు మరిన్ని వీడియోల్లో చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇలాగే ఉంటాను. నమస్కారం. మొత్తం మాదంపై రాంబాణం.